బీసీల ఆస్తుల దిగ్బంధన విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో బీసీల సభ నిర్వహించడమే జగన్ బీసీలకు చేస్తున్న ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం. ఏపీఐసీ టీటీడీ చైర్మన్, యూనివర్సిటీ బీసీలు, సలహాదారులు, ప్రభుత్వ న్యాయవాదులతో సహా రాష్ట్రంలోని అన్ని కీలక నామినేటెడ్ పదవుల్లో తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు నియమిస్తే ఇప్పుడు మొత్తం రెడ్లతో నింపారు. ఇదేనా బీసీలకు చేసిన సామాజిక న్యాయం? విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపైన పెత్తనాన్ని అప్పగించడం నిజం కాదా? ఇది బీసీలను అణచివేయడం కాదా? టీడీపీ హయాంలో యూనివర్సిటీ బీసీలు నియమిస్తే జగన్ రెడ్డి వచ్చాక వారందరినీ బెదిరించి రాజీనామాలు చేయించి సొంత వారిని నియమించడం నిజం కాదా? ఇదేనా బీసీలకు సామాజిక న్యాయం అంటే? స్వతంత్ర భారతదేశంలో జగన్ రెడ్డి బీసీలకు చేసినంతటి ద్రోహం ఇద్దగా ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఎక్కడ ఏ పాలకుడు చేయలేదు. జగన్ రెడ్డి దుర్మార్గమైన ప్రజాకంటక పాలనతో రాష్ట్రంలోని బీసీలు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాంధ్రలో బీసీలను అణగదొక్కుతూ బీసీలకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది, సామాజిక అభ్యున్నతి సాధించేలా స్వేచ్ఛ ఇచ్చింది, ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీని. అందుకే తెలుగుదేశం ఆవిర్భావం నుండి తరాలు మారినా రాష్ట్రంలోని బీసీలంతా పార్టీ వెంటే ఉన్నారు. వారిని టీడీపీకి దూరం చేయాలనే కక్షతో బీసీలపై జగన్ రెడ్డి దాడులకు దిగుతూ ఉన్నారు. వారికి ఆర్థిక మూలాలను నాశనం చేస్తూ ఉన్నారు. దశాబ్దాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అనుభవిస్తున్న రిజర్వేషన్ కుట్రపూరితంగా కుదించి సుమారు 16,800 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు లేకుండా దూరం చేశారు. 3 ఏళ్లలో సుమారు 30,000 కోట్ల సబ్ప్రైమ్ నిధుల్ని దారి మళ్లించారు. బీసీ కులగణన చేయాలనే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ 2014లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. జగన్ రెడ్డి దాన్ని ఆమోదించేలా కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా బీసీలకు దగా చేస్తున్నారు. బీసీ ఎమ్మెల్యేలు మంత్రులపై షాడోలు నియమించి పెత్తనం చెలాయిస్తున్నారు. నిధులు లేని కార్పొరేషన్లకు చైర్మన్ నియమించి ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. స్వయం ఉపాధి కొరకు అందించే సబ్సిడీ రుణాలను నిలిపివేశారు. బీసీల అభివృద్ధి సంక్షేమంపై వైసీపీ మంత్రులు నేతలు నోరెత్తకుండా అణచివేస్తున్నారు. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళినా బీసీల డిమాండ్లు సాధనపై ఏ రోజు కేంద్రాన్ని నిలదీసింది లేదు. జగన్ రెడ్డి కుటుంబం ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఒక ఫ్యాక్షనిస్ట్ సోషలిస్ట్లో ఎలా అవుతాడో ఆయనే చెప్పాలి. ముసోలిని ఇటలీకి ప్రెసిడెంట్ కాకముందు సోషలిస్ట్ అని చెప్పుకునేవాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు వహించిన తర్వాత ఆయన ఫ్యాసిస్ట్గా మారాడు. జగన్ కూడా మున్సోలినికి ఏమాత్రం తీసుకోని విధంగా తన ఫాసిస్ట్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. కపట ప్రేమ చూపుతూ బడుగు బలహీన వర్గాలను అణగదొక్కుతున్నారు. రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై జగన్ రెడ్డి మోసాలు దుర్మార్గాలకు త్వరలోనే శుభం కార్డు వేసి నియంతృత్వానికి సమాధి కట్టడం తథ్యమని గుర్తుంచుకోవాలి.